అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు షీ టీమ్స్ భరోసా తరుణి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపులతో పాటు షీ టీమ్స్ భరోసా సేవలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహిళల అభివృద్ధికి వారి రక్షణకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుందన్నారు సిపి మహేందర్ రెడ్డి. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తరుణి షీ టీమ్స్ భరోసా టీమ్స్ తో కలిసి బాల్య వివాహాలతో అనర్థాలపై అవగాహన కల్పిస్తూ పోస్టర్లను సిపి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. షీ టీమ్స్ వచ్చాక మహిళలపై నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అదుపులోకొచ్చాయన్నారు. చిన్నారులపై వేధింపుల విషయంలో పేరెంట్స్ తో పాటు స్కూల్ యాజమాన్యం కూడా శ్రద్ధ పెట్టాలన్నారు సిపి. సమాజ పురోభివృద్ధికి మహిళల యొక్క భద్రత, వారి పురోగతి, వారి మానసిక వికాసం, ఇవన్నీ కూడా మన సమాజంలో మనం ఎంతో చేయాల్సినది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సమాజంలో మహిళలకు మరింత భద్రత ఉండాలి, సమాజం పురోగతి చెందాలి అంటే మహిళల పురోగతే దానికి ఫౌండేషన్ అని చెప్పేసి ఈ షీ టీమ్స్ అనే కాన్సెప్ట్ ని ప్రభుత్వం తరఫున ఎవాల్వ్ చేసి మొట్టమొదటిసారిగా మనము హైదరాబాద్ సిటీలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. బాలికల్లో చైతన్యమే రేపటి మహిళా చైతన్యంగా మారుతుందన్నారు అడిషనల్ సిపి షీ టీమ్స్ ఇన్ఛార్జ్ స్వాతి లక్రా. స్కూల్ కాలేజీల్లో విద్యార్థులపై వేధింపులు, ర్యాగింగ్ తో డ్రాప్అవుట్స్ అవుతున్నారని, కానీ విద్యార్థులకు షీ టీమ్స్ అండగా నిలిచాయన్నారు. విద్యార్థులు, మహిళలు పోకిరీల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. And for that, you need to be confident about yourself. There are failures which keep coming, but that doesn't mean it is just a way, a step forward. An obstacle should never be taken as a full stop, but it should be taken as a stepping stone forward. చదువుకునే హక్కు ప్రతి ఒక్క విద్యార్థినికి ఉందన్నారు తరుణి సంస్థ ప్రతినిధి మమత రఘువీర్. తల్లిదండ్రులు సహా ఎవరైనా అమ్మాయిల చదువుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తేవాలని సూచించారు. టీనేజర్స్ సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు. 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేసుకోవాలని, అలా కాదని బలవంతపు పెళ్లిళ్లు చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మనం ఎంత చదవాలంటే అంత చదివే హక్కు ఉంది కదా. నో డిస్క్రిమినేషన్, ఎక్కడా కూడా మన మీద ఆడపిల్లని వివక్ష చూపించకూడదు. రవీంద్ర భారతిలో జరిగిన బాలికా దినోత్సవ వేడుకల్లో విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్కూళ్లలో వేధింపులు, రక్షణ చర్యలపై చేసిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.